నాగవంశ కుల అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని కొత్తపేట గ్రామం వద్దనున్న మామిడి తోటలో ఆదివారం నాగవంశ సంక్షేమ సంఘం సభ్యుల వనభోజన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. త్వరలో బీసీ గణాంకాలను చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. నాగవంశ కులాభివృద్ధి కొరకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని అన్నారు. నాగవంశ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ కల్పించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పారు. నాగవంశ కుల చైర్పర్సన్ బొడ్డు అప్పలకొండమ్మ మాట్లాడుతూ నాగవంశ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ చేపట్టడంతో కులానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు తమలో ఐక్యత పెంపొందిందన్నారు. నాగవంశ అభివృద్ధి కొరకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కొన్ని కులాలకు కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు వచ్చాయి. ఆ సాంప్రదాయాలు అలాగా మారిన పరిస్థితులకు అది భారమైనాయి. భారం రకరకాల భారం. ఆ భారమైనప్పుడు మారిన కాలానికి మారుతున్నటువంటి సాంప్రదాయాలలాగా మనం కూడా మార్చాలి. ముఖ్యంగా అభివృద్ధి చెందినటువంటి కులాలు ఏ స్ట్రాటజీని ఆచరిస్తున్నారు, ఏ పద్ధతులు అభివృద్ధి చెందడానికి వారు అనుసరిస్తున్నారు, ఎలాంటి రంగాల్ని వారు ఎంచుకుంటున్నారు, అవి మనం చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే అదే చెప్తున్నా, ఇది కులంకి ఏంటి ఆటంకంగా ఉంది అన్నది కులంలో ఉండే పెద్దలు ఆలోచించారు. ఉదాహరణకి నేను చెప్పుకుంటాను, మా కులంలో ఉన్న వాళ్ళు చెప్తాను, ప్రతి సంవత్సరం పండుగ ఎందుకు రానంటాను, ఆ పండుగ ఎందుకు అని అంటానంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అది నేను మాట్లాడితే పండుగ అనేది చాలా ఆర్థిక భారమైనటువంటి కుటుంబం పనిది. ఆ పండుగకి ఏం చేస్తారంటే అందరినీ స్నేహితుల్ని బంధువుల్ని ఎక్కడెక్కడ వాళ్ళందరినీ పిలిచి భోజనం పెడతారు. ఆ భోజనం కొద్ది ఎక్స్పెన్సివ్గా పెడతారు, అప్పు చేసి పెడతారు. మీ సంపాదన ఎంతో నీకు తెలియదు, ఒట్టినే ఊహించుకుంటాం ఎకరం భూమి గొప్పగా పండేస్తుంది ఈ సంవత్సరం అనుకొని పండేస్తా అనుకుని ఖర్చు పెట్టేస్తుంది. ఈ పండుగ అయిపోయిన మరుసటి రోజుని తలపట్టుకొని కూర్చుంటుంది.